ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాశ్మీర్కు చెందిన గుప్కార్ అలియన్స్ నాయకులను ఆహ్వానించారు చర్చలు మొదలయ్యాయి ఫస్ట్ టైం ఆగస్ట్ ఐదు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తొలగించి జమ్మూ కాశ్మీర్ ఒక ఒక కేంద్రపాలిత ప్రాంతంగా లడాఖ్ను మరో కేంద్రపాలిత ప్రాంతంగా విభజించాక జరిగిన మొట్టమొదటి పొలిటికల్ ఎంగేజ్మెంట్ సో దీనిపైన నేను ఇదివరకే మాట్లాడాను అది మీరు చూసి ఉండాలి లేదంటే ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను చూడండి సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది ఏమిటి గుప్కార్ అలియన్స్ చాలామంది అడుగుతున్నారు సార్ ఈ గుప్కార్ అలియన్స్ ఏంటి సార్ అని సో ఈ గుప్కార్ అలియన్స్ కాశ్మీర్లోని వివిధ రాజకీయ పార్టీలతో కూడిన ఒక కూటమి సో దీనికి చరిత్ర ఏమిటి అంటే ఆగస్టు ఐదు నాడు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏలను రద్దు చేసింది జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తొలగించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది సో వాస్తవానికి ఆగస్టు ఐదున ఈ సంచలనమైన నిర్ణయం తీసుకునే ముందు ఒక రెండు మూడు రోజులుగా వాతావరణం కనిపించింది రాష్ట్ర గవర్నర్ కూడా ఏమైనా జరగవచ్చు అని వ్యాఖ్యలు చేశారు పెద్ద ఎత్తున భద్రతా బలగాల్ని మోహరించారు కనీ విని ఎరగని రీతిలో జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా భద్రతా బలగాలను మోహరించారు విదేశీ పర్యాటకుల్ని రాష్ట్రం వదిలి వెళ్ళమని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం అమర్నాథ్ యాత్రను మధ్యలో రద్దు చేశారు సో ఇవన్నీ చూస్తే సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ అనేది కాశ్మీర్లో ఉన్న రాజకీయ పార్టీలకు అర్థమైంది సో వాట్ ఈజ్ బిగ్ సహజంగా కాశ్మీర్లో అన్నిటికన్ భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక వైఖరి అందరికీ తెలుసు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయాలని ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ రద్దు చేయాలని జమ్మూ కాశ్మీర్కు భారత రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తి రద్దు చేయాలన్నది చాలా కాలంగా బీజేపీ స్టాండ్ సో దీన్ని అనుమానించినటువంటి కాశ్మీర్ రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి కాశ్మీర్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన మహబూబా ముఫ్తీ తన రాజకీయ ప్రత్యర్థుల ఇండ్లకు వెళ్ళడం మొదలుపెట్టారు ఫరూక్ అబ్దుల్లా ఇంటికి వెళ్ళారు కాశ్మీర్ ప్రజలపైన కేంద్రం దాడి చేస్తోంది కనుక మనం అందరము ఐక్యం కావాలి అనే భావన ప్రచారంలోకి వచ్చింది దీంతో ఆగస్టు నాలుగున గ శ్రీనగర్ లోని గుప్కార్ రోడ్లో కల ఫరూక్ అబ్దుల్లా ఇంట్లో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు సమావేశమయ్యారు సో ఎనిమిది పార్టీలకు చెందినటువంటి నాయకులు సమావేశమయ్యారు కాంగ్రెస్తో సహా సో ఇందులో ఫరూక్ అబ్దుల్లా నాయకత్వం నేషనల్ కాన్ఫరెన్స్ మహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడిపి అలాగే పీపుల్స్ కాన్ఫరెన్స్ అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ ఫ్రంట్ పీపుల్స్ మూమెంట్ సిపిఐఎం కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు కాశ్మీర్లో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ ఫరూక్ అబ్దుల్లా ఇంట్లో సమావేశమయ్యాయి సో ఫరూక్ అబ్దుల్లా ఇల్లు శ్రీనగర్లోని గుప్కార్ రోడ్లో ఉంది కనుక దీని గుప్కార్ డిక్లరేషన్గా పేర్కొన్నారు సో దీన్ని పీ ఈ గుార్ డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏను ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయకూడదు భారత రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్కు కల్పించిన స్వయం ప్రతిపత్తిని ప్రత్యేక ప్రతిపత్తిని పరిరక్షించుకోవాలి రాజ్యాంగ వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజనను కానీ జమ్మూ కాశ్మీర్ను జమ్మూ కాశ్మీర్ లడక్కలుగా విడగొట్టడానికి కానీ ప్రతిఘటించాలి అని ఈ రాజకీయ పార్టీలు తీర్మానం చేశాయి దీన్ని పీపుల్స్ అలియన్స్ ఫర్ గుప్కా డిక్లరేషన్గా పిలుస్తారు సో ఈ తీర్మానాన్ని గుప్కా డిక్లరేషన్ అంటారు ఈ తీర్మానంపై సంతకం పెట్టిన వివిధ రాజకీయ పార్టీలను కలిపితే పీపుల్స్ అలియన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ అంటారు సో అప్పటి నుంచి ఇది గుప్కార్ అలియన్స్గా ప్రసిద్ధిగాంచింది సో కాశ్మీర్ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడు కొట్లాడుకునే పార్టీలు ఒక్కసారిగా ఏకమయ్యాయి సో కాశ్మీర్లో మనందరికీ తెలుసు నేషనల్ కాన్ఫరెన్స్ మహబూబా ముఫ్తీ ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉంటారు మహబూబా ముఫ్తీ చివరకు తమ సైద్ధాంతిక చిర ప్రత్యర్థి అయిన బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ను దూరం ఉంచడానికి సో అందువల్ల ఒక పరస్పర విరుద్ధమైన రాజకీయ శక్తులు జమ్మూ కాశ్మీర్లో ఈ గుప్కార్ డిక్లరేషన్ వెనకాల సమీకృతమయ్యారు అయితే కాలక్రమేణా కొంత కొంత మార్పులు వచ్చాయి కా రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు వేల ఇరవైలో అనుకుంటాను కా మీకు కాంగ్రెస్ పార్టీ ఈ గుప్కార్ డిక్ల అలియన్స్ నుంచి పక్కకు జరిగిపోయింది కారణం ఏంటంటే జమ్మూ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ ఆర్టికల్ త్రీ సెవెంటీ పైన ఎక్కువ ఎక్కువగా ఎంఫోసిస్ చేస్తే దేశంలోని ఇతర ప్రాంతాల్లో నష్టపోతామన్న అనుమానంతో కాంగ్రెస్ పార్టీ ఈ గుప్కార్ అలియన్స్కు దూరంగా జరిగిపోయింది ఎందుకంటే అప్పటికే బీజేపీ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ ఇంకో దేశ ఆర్టికల్ త్రీ సెవెంటీ అంశం పైన ఒక ఎమోషనల్ అటాక్ కాంగ్రెస్ పైన పెట్టింది సో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ రాజకీయంగా నష్టం కలు కలుగుతుందో అనే అనుమానం మీద కాంగ్రెస్ దూరమైంది తర్వాత సజ్జాద్ లోన్ అనే అతను కూడా దూరమయ్యాడు ఆయన కార దూరం అయ్యడానికి కారణం ఏంటంటే ఈలోగా ఈ ఆగస్ట్ ఐదులో రాష్ట్ర ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయ్యాక రాష్ట్ర హోదా కూడా రద్దయ్యాక స్థానిక డిస్టిక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎలక్షన్ జరిగినాయి ఈ ఎలక్షన్స్లో పరస్పరం విరుద్ధంగా ఈ గుప్కార్ అలియన్స్ నాయకులు పార్టీలు పోటీ పడ్డాయని కోపం వ్యక్తం చేస్తూ సజ్జాద్లోను కూడా పక్క జరిగాయి సో ఇప్పుడు గుప్కార్ అలయన్స్లో ఎఫెక్టివ్గా మిగిలినవి ఆరు ఒకటి ఫరూక్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే మహబూబా ముఫ్తి నాయకత్వంలోని పీడిపి పీపుల్స్ కాన్ఫరెన్స్ అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ సిపిఐఎం జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూమెంట్ సో ఈ ఆరుగురు మాత్రం మిగిలి ఉన్నారు ఒమార్ అబ్దుల్లా కూడా చాలా కాలంగా ఈ మీటింగ్లకు హాజరు కావడం లేదు సైలెంట్గా ఉంటున్నాడు సో ఈ గుప్కార్ అలియన్స్కు మనకు కనబడేది మూడు ఫేసెసే కనబడతాయి ఒకటి ఫరూక్ అబ్దుల్లా రెండు మహబూబా ముఫ్తి మూడు సిపిఐఎం ఎమ్మెల్యే అయిన యూసుఫ్ తరగామి సో ఈ వీరు ముగ్గురే గుప్కార్ అలియన్స్కు మనకు నాయకులుగా మనకు ఉంటారు సో ఈ గుప్కార్ అలియన్స్ ఈ లోక్ ఈ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎలక్షన్లో కూడా పోటీ చేసింది వాస్తవంగా ఈ గుప్కార్ అలియన్స్కి చెందిన నాయకులు చాలామంది గృహ నిర్బంధంలో ఉన్నారు పబ్లిక్ సే వివాదాస్పదమైన పబ్లిక్ సేఫ్టీ చట్టం కింద వీళ్లను అరెస్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం కానీ వాస్తవానికి ఫరూక్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా మహబూబా ముఫ్తీ ఇలా అందరినీ లోపలేశారు రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మొదలుకొని జిల్లా నాయకుల వరకు అందరినీ లోపలేసినా కూడా ఈ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్లో గుప్కార్ అలయన్స్ మంచి విజయాలు సాధించింది వాస్తవంగా భారతీయ జనతా పార్టీ కాశ్మీర్లో ఒక పార్టీని కూడా ప్రమోట్ చేసింది అయినా కూడా అంటే ఆ పరిస్థితులు ఒకవైపు తీవ్రవాదుల హెచ్చరికలు నాయకులందరూ జైల్లో ఉండగా బీజేపీ పెద్ద ఎత్తున కేంద్రీకరించినా కూడా గుప్కార్ అలియన్స్ మొత్తం నూట పది స్థానాలు గెలుచుకోగలిగింది బీజేపీ కేవలం సెవెంటీ ఫైవ్ సీట్లే గెలుచుకోగలిగింది ఓవర్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సీట్స్ ఉన్నట్టున్నాయి సో అందులో హండ్రెడ్ అండ్ టెన్ సీట్స్ మీకు గుప్కార్ ఎన్స్ గెలుచుకుంది కాశ్మీర్లోనే కాకుండా జమ్మూ ప్రాంతంలో కూడా గుప్ కార్లస్ విజయాలు సాధించింది దీంతో బహుశా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని కాస్తంత మార్చుకున్నట్టుంది ఎందుకంటే ఈ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎలక్షన్ల టైంలో అమిత్ షా ఇది గుప్కార్ గ్యాంగ్ అని చెప్పి విమర్శించారు వీరు దేశ వ్యతిరేకులు దేశ ద్రోవులు యాంటీ నేషనల్సు వేర్పాటువాదులకు అనుకూలం తీవ్రవాదులకు అనుకూలం జిహాదీ శక్తులకు అనుకూలం ఇలా ఎన్ని అనాల్లా అని అన్నారు ఈ గుప్కార్ ఏజెన్స్ పైన కానీ అదే గుప్కార్ గ్యాంగ్ అని పిలువబడ్డ వారి వారితోనే ప్రధానమంత్రి సమావేశం ఇంటికి పిలిచి ఆహ్వానించి సమావేశమయ్యారు బహుశా కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్థమై ఉంటుంది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలను ఇన్వాల్వ్ చేయకుండా తీవ్రవాదాన్ని కానీ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని కానీ మనం ఎదుర్కోలేం ఎందుకంటే అల్టిమేట్గా సైన్యముతో ఎప్పుడు కూడా ఒక ప్రాంతాన్ని కంప్లీట్గా మన చేతిలో పెట్టుకోలేం అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు ప్రపంచ చరిత్రలో చాలా అనుభవాలు ఉన్నాయి అల్టిమేట్గా ప్రజల్ని సమీకృతం చేయాలి ఇప్పుడు తీవ్రవాదంపై పోరాడాలన్నా తీవ్రవాదానికి ప్ర పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడాలన్నా కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజల భాగస్వామ్యం లేకుండా సాధ్యం కాదు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలను ఇన్వాల్వ్ చేయకుండా ఆ రాజకీయ నాయకులను జైల్లో పెట్టి జమ్మూ కాశ్మీర్లో నార్మల్ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అవుతుంది అందుకే గుప్కార్ గ్యాంగ్గా విమర్శించిన వారితో సమావేశం ఏర్పాటు చేశారు అంటే బహుశా ఈ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఎన్ని చేసినా కూడా గుప్కార్ ఎలియన్స్ ఎక్కి ఎక్కువ సీట్లు రావడం కూడా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించుంటుంది అందువల్ల వీరితో చర్చల ప్రక్రియ మొదలుపెట్టారు సో ఈ పొలిటికల్ ఎంగేజ్మెంట్ ప్రారంభించారు దీన్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వీళ్ళని దేశద్రోహ గుప్కార్ గాంగ్గా కాకుండా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలుగా రాజకీయ నాయకులుగా గుర్తించడం అనేది ఆహ్వానించాలి